मदरिका समाज आदि सुपर स्टार्ट मदरिका क्या गेम है ये लेडी का रॉकेट का फैंटास्टिक है वंडरफुल शॉट कम ऑन चंदा कम ऑन मदरिका कम ऑन ओ सरन्य स्टाइल का उनकी टॉक की सर्विस है इंद्री కామెంటేటర్ నువ్వా నేనా మూసుకు అది కామెంటరీనా పంచకొట్టి సెంటర్ లో పాత పేపర్లు అమ్మేవాడు గొంతు నువ్వు అననియా కమ్ ఆన్ షాట్ ద కాక్ ఇడియట్స్ ఇలా ఎవడి లవర్కి వాడు కామెంట్ చెప్పుకుంటే నేను ఎందుకు అన్నా నీకు ఎందుకు రా కమ్ ఆన్ షాట్ ద కాక్ యా నడు రే ఏంట్రా మన భోజనం కూర్చున్నట్టు అందరూ కింద కూర్చున్నారు రే ఇక్కడి నుంచి చూస్తే బాగా కనిపిస్తుందిరా కాదు గేమ్ ఆహా అరే బాబాయ్ ఈ గేమ్ కి డ్రెస్ లో కిక్ వచ్చిందిరా తిక్కు जगन तन गर्ल फ्रेंड अनन्य की वाटर बॉटल अंदिंचाडु कॉलेज ब्यूटी अन्न श्रद्ध की तन बॉय फ्रेंड रवि कूल ड्रिंक इच्चाडु एवरी बॉय फ्रेंड्स वाल गर्ल फ्रेंड्स की सर्विस चेस्तुन्नारु బాయ్ఫ్రెండ్ సర్వీస్ చూసి వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నువ్వు కామెంటరీ చెప్తావు వాళ్ళకి వాళ్ళకి కనెక్షన్లు ఇస్తున్నావు కామెంటరీ అంటే లేటెస్ట్ ఎలా కిక్ వచ్చేలా ఉండాలి సార్ ఇచ్చిన కిక్ తాలు కామెంటరీ నేను చెప్తాను నువ్వు నేర్చుకో ఓకే లెటెస్ట్ స్టార్ట్ అనదర్ రౌండ్ ఏరే వీళ్ళందరూ మీరు లేట్కి వచ్చారు సార్ మ్యాచ్ అయిపోయింది అలా అయితే వెళ్ళిపోతారా ప్రిన్సిపాల్ కి మాత్రం భలే జరిగించాం కదరా ఓకే మెను చదువుతున్నాను ఎవరికి ఏం కావాలో ఏం తింటారో ఆర్డర్ చేయండి ఎవరేం తింటారని కాదు ఎవరు బిల్ పే చేస్తారో చెప్పండి ముందు ఇంకెవరు ఈ రోజు తన టీం ని సరేనే గెలిపించిందిగా సో పార్టీ కూడా సరేనే సారీ ప్లీజ్ మీరు పార్టీ అడుగుతారని తెలిస్తే మ్యాచ్ గెలిపించేదానే కాదు అదేం కుదరదు పార్టీ ఇవ్వకపోతే నీకే ప్రెస్టీజ్ క్వశ్చన్ చూడు మా ఫాదర్ డైలీ పాకెట్ మనీగా ఇచ్చేది 100 రూపాయస్ ఈ రోజు అది కూడా ఇవ్వలేదు ఈ సారికి వదిలేయండి ఇంకోసారి ఇస్తాను ఏయ్ ప్రతిసారి ఫ్యామిలీ విషయాలు చెప్పుకో బిల్ అమౌంట్ కట్టేస్తానని చెప్పు నీకు ఎంత కావాలో నేను ఇస్తాను ఇంకేంటి శ్రద్ధ నీకు ఫుల్ ఫైనాన్షియల్ సపోర్ట్ సారీ నాకు ఇష్టం లేదు ఏంటి డబ్బులు నీవైతే ఏంటి నావైతే ఏంటి మనలో మనకు కూడా ఈగో ఫీలింగ్ లా ఈగో ఫీలింగ్ అని కాదు చాలే ఊరుకో ఓకే ఫ్రెండ్స్ మా టీం ఓడిపోయిన సందర్భంలో నేనే మీకు పార్టీ ఇస్తున్నా ఎవరికేం కావాలో తీసుకోండి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా మా బిల్ ను తట్టుకోలేవు డోంట్ కేర్ నీకేం కావాలో తీసుకో ఎంత తిన్నా ఓకేనా ఓకే అయితే నేను 100 సమోసాలు తింటా 200 తిను 1000 రూపాయలు ఇస్తా ఇది బెట్ అంటే నేను రెడీ ఏయ్ ఫ్రీగా వచ్చింది కదా అని తింటే ఫ్రీగా ప్రాణం పోతుంది ఏయ్ చూద్దాం ఈ బక్కడ కెపాసిటీ ఏంటో నౌ ద కాంపిటీషన్ స్టార్ట్స్ అయితే జచ్చడు యాదగిరి అమ్మా 200 సమోసాస్ అలాగే అమ్మా ఓకే జచ్చనక రజనారే జచ్చనక రజన చెప్తారా
లాభం లేదురా కాలేజ్ మార్చేయాలి ఎందుకురా ఈ పాత మొహాలు చూసి చూసి ఇరిటేషన్ వస్తుంది మొహాలు చూసి బాలు కొడాలనుకుంటే అనుకోని జరగమ్మా ఇక్కడ కూర్చో ఏంటి ఈ మధ్య ఎర్లీగా కాలేజ్కి వచ్చేస్తున్నారు ఇంట్లో బోరే కాలేజే కదా మనకి ఐమాక్స్ థియేటర్ ఏంటి ఈ లేట్ జగన్ బాబు కూడా ఎర్లీగా వచ్చేసాడు ఏముంది వచ్చిపోయిన లేడీస్ కి ఒక్కడేగా మన దిక్కు ఎర్లీగా వచ్చి అందరిని రిసీవ్ చేసుకుంటున్నావా ఇదిగో వీళ్ళ మాటలు నమ్మొద్దు కళ్ళు కాస్త కంట్రోల్ లో పెట్టుకో నన్ను తప్ప ఎవర్ని చూసినా కళ్ళు పీకేస్తాం అచ్చా వాళ్ళందర్లోను నిన్నే వెతుక్కుంటున్నాను తెలుసా చేసాడరా దెబ్బ అవును మీ ఫ్రెండ్ ఏడి కాసినా తెలీదా రాత్రికి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అవును ఎవ్వకెవ్వక రాత్రికి పార్టీ ఇచ్చాడు గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్ బై గుడ్ మార్నింగ్ అంకుల్ ఏం చేస్తున్నారా లోపల స్నానం స్నానం నాన్న ముగ్గురు స్నానం చేస్తున్నారా లేదు నేను భోంచేస్తున్నాను నాన్న వాళ్ళు ముగ్గురు స్నానం చేస్తున్నారు దరిద్రుడా పిల్లంతా చండాలంగా కప్పుకొడుతుందిరా ఎవరా లోపల ఏంటి లోపల ఇంకెవరైనా ఉన్నారా అమ్మో ఎవరా కోడ దూకింది ఎవరా కోడ దూకి పారిపోతున్నారా ఏమో రేపు కాలేజ్కి వెళ్తే గాని తెలీదు ఇడియట్ ఇంట్లోనే బార్ పెట్టారా చండాలుడా హే కాశీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాల్ ఎలా ఉంది కాశీ కాల్కే ఐరన్ రోడ్ లో ఉంది ఐరన్ రోడ్ కూడా వేశారా ఏరా వీళ్ళకి మ్యాటర్ మొత్తం చెప్పేశారా మనలో సీక్రెట్స్ ఎందుకు మామా వీళ్ళకేనా లేక కాలేజ్ మొత్తం చెప్పేశారా చాచా నేను ఎందుకు చెప్తానురా ఫోన్ లో మెసేజ్ ఇచ్చామరా మెసేజ్ లా నోటితో చెప్తే నీ పరువు పోతుందిరా నీ పరువు పోతే మా పరువు పోయినట్టే కదా పరువే తీసాక నోటితో చెప్తే ఏంటి మెసేజ్లు ఇస్తాయండి నీకు అసలు బ్రెయిన్ ఉందా వాళ్ళందరూ మెయిన్ డోర్ లోంచి వెళ్తే నువ్వెందుకు కిటికీలోకి దూక ఎమోషన్ తల్లి అసలే మీ అమ్మా నాన్నకి నేనంటే చాలా రెస్పెక్ట్ చా నిజమా మరి ఆ రెస్పెక్ట్ కాపాడుకుందామని చిన్న సాహసం చేశాను అందుకే కాలిపోయింది రెస్పెక్ట్ మిగిలింది రే ప్లీజ్ రా ధన్యవాదరా అదంటే నాకు చాలా ఇష్టం రా ఏంట్రా అంత డీప్ లవ్వా అవును దాని మీద పేటెంట్ హక్కులు నావేరా నీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి నీ బాలేనా నీకే ఒక్క ఛాన్స్ ఇవ్వగానే ఏ విషయంలో అదే పబ్లిసిటీ విషయంలో నువ్వు కనుక బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్తే లారదత్త కూడా మొట్ట చేతులతో వెళ్ళాల్సిందే స్టాప్ యా దిస్ ఇస్ టూ మచ్ దొరికారు నాకు కొండలు లారా దత్త కూడా ఉత్త చేతులతో వెళ్తుందా లేడీస్ ఎవరిని వదలట్లేదు సార్ అందరిని కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కామెంట్స్ నేను కట్ చేస్తాను ఐ డోంట్ కేర్ అండ్ బేర్ ఎనీబడి సో క్యూట్ నువ్వు ఇంత స్మూత్ గా ఉండడానికి ఏ సోప్ వాడుతుంటావు నేను అసలు సోపే వాడనుగా నిజమా సున్నిపిండి వాడతా అయితే నేను కూడా రేపటి నుంచి సున్నిపిండే వాడతా నీ బాడీకి సున్నిపిండి పవర్ చాలదు మైదా పిండి కరెక్ట్ డోంట్ బి జోకర్ వాట్స్ గోయింగ్ ఆన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ క్లాసులకు వెళ్ళకుండా ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి ఫస్ట్ అవర్ ప్రొఫెసర్ లీవ్ పెట్టారు సార్ లీవ్ పెట్టారా రెస్ట్ తీసుకునేది మీరునా వీళ్ళు క్లాస్ లో కూర్చుని బుక్స్ చదువుకోవచ్చు కదా వచ్చిపోయే లేడీస్ మీద కామెంట్స్ ఏంటి నో కామెంట్ చేయట్లేదు సార్ జస్ట్ సార్ ఏదో క్లాస్మేట్ కదా అని కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యాం ఆ క్లోజ్ లో వద్దని చెప్పేది ఈసారి ఐశ్వర్యం ఎవరైనా కామెంట్ చేశారంటే ఓసీగా టీసీలు ఇచ్చేస్తాను మేము కామెంట్ చేశామని ఏ తలమాసిన ఏదో చెప్పాడు సార్ మీకు ఎవడో ఫోన్ చేసి చెప్పాలా శివుడికి మూడో కన్ను ఉంటే నాకు మూడో చెవు ఉంది మైండ్ ఇట్ మీరు కామెంట్ చేస్తున్నట్టు సార్ కి ఎలా తెలిసింది చెప్పాడుగా ఆయనకి మూడో చెవి ఉందని ఇంకా అర్థం కాలా ఆ వెనకాల వెళ్ళే ఫ్యూన్ గాడే మూడో చెవి ఈసారి ఆ మూడో చెవిని కట్ చేసి పడేయాలరా ఓకే పదండిరా పదండిరా ఎలా ఇచ్చానరా వార్నింగ్ అయ్ బాబోయ్ మీ ఆవేశం చూస్తుంటే వాళ్ళు ఎవరినైనా సస్పెండ్ చేసేస్తారు అనుకున్నాను సార్ అంత తొందరపడను రా అవును సార్ మీకు అంత ధైర్యం లేదు ధైర్యం కదరా వాళ్ళ లైఫ్ లో ఏంట్రా నిజంగా సస్పెండ్ చేయవలసిన క్రిమినల్ దొరికాడు రా
పాట్మాస్టర్ గుడ్ మార్నింగ్ సార్ ఐశ్వర్య సార్ గోట్ యువర్ క్లాస్ అలాగే గోపాలరావు సార్ నువ్వు లెక్చరర్ ఏనా అదేంటి సార్ అలా అడిగారు ఒక లేడీ స్టూడెంట్ తో మాట్లాడేప్పుడు నిలబడే పోయినాదేనా అది కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటేను నీ పెయిన్ ఏంటో నాకు బాగా తెలుసు నువ్వు ఏమన్నా ఇల్లోరా శిల్పాన్ని అనుకున్నావా అంత బెండే నిలబడడానికి అది కాదు సార్ ఆ మై సబ్జెక్ట్ లో కొంచెం డౌట్ అంటే ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటో నాకు బాగా తెలుసు నో సార్ మీరు కొంచెం బ్రాడ్ గా ఆలోచించారు బ్రాడ్ గా ఆలోచించినా లాంగ్ లో నుంచి చూసినా నువ్వు నిలబడ్డ పొజిషన్ బాగాలేదు నువ్వు నవ్వుతున్న స్టైల్ బాగోలేదు ఐశ్వర్య తోటి ఇంకొకసారి నవ్వేమంటే అదే నీ ఆఖరి నవ్వు జీవితంలో నువ్వు నవ్వకుండా చూస్తాను నీకు జీతం రాకుండా చేస్తాను సారీ సార్ అటెక్కడికి ఇటు అలాగే సార్ ఈడియట్ ఎవరి సార్ నిన్నే ఫాలో మీ నాకే టైటానిక్ సినిమా చూపిస్తాడా సార్ ఏంటాయ్ కాలేజీలో ఇంత మంది లేడీస్ ఉన్నారు కదా ఐశ్వర్య గారు అంటేనే ఎందుకు సార్ మీకు అంత కేర్ లేడీ స్టూడెంట్స్ అందరూ ఒకటేనా నాకు కానీ ఐశ్వర్య అంటేనే మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కదా పైగా మీ వైఫ్ కదా ఏమన్నావు ఐశ్వర్య మీ వైఫ్ అని నా దగ్గర స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఇంతే తెలుసా అంతా తెలుసా కొంత తెలుసు సార్ చెప్పు సార్ మీది పాపం చాలా లేట్ మ్యారేజ్ వయసులో ఉన్న ఐశ్వర్య గారిని వయసు మళ్ళీ మీరు పెళ్లి చేసుకున్నారు ఆమెకు చదువు అంటే ఇంట్రెస్ట్ మీకు ఆమె అంటే ఇంట్రెస్ట్ చేసేది లేక ఆమెని ఈ కాలేజ్ లోనే స్టూడెంట్ గా పెట్టుకున్నారు సార్ ఇంకే తెలుసా ఇంకా కొంత తెలుసు సార్ చెప్పు ఈ విషయం నలుగురు స్టూడెంట్స్ కి తెలిస్తే ఎక్కడ మిమ్మల్ని కామెంట్ చేస్తారో అని పాపం మీ కడుపులోని సీక్రెట్ ని చాలా గుట్టుగా దాచుకున్నారు అలాగని ఐశ్వర్య గారితో ఎవరైనా క్లోజ్ గా మాట్లాడితే మీరు దూరం నుండి చూస్తూ కుమిలిపోతారు చితికిపోతారు నలిగిపోతారు సార్ ఇంకెంత తెలుసు ఇంతే తెలుసు సార్ అంతే ఉంది నిన్ను స్టూడెంట్స్ మీద సిఐడిగా పెడితే నీ డ్యూటీ నా మీద కూడా చేసావు థాంక్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కడో లీక్ చేకే చచ్చా నేను మరీ అంత లీకేజ్ గాని కాదు సార్ కొంత లీకేజ్ గాడివా సార్ మీరు అనవసరంగా భయపడకండి ధైర్యంగా ఉండండి ఇక్కడ నుండి చూడండి మేడం గారు నేను దగ్గర నుండి చూసుకుంటా నువ్వు పర్సనల్ గా ఏం చూసుకో అక్కర్లేదు దూరం నుంచి చూసి ఇన్ఫర్మేషన్ చెప్పు చాలు అమెరికా తర్వాత ఎన్నో దేశాలు అణుబాంబును తయారు చేసాయి మన దేశంలో అణుబాంబు ప్రయోగం ఎక్కడ జరిగిందో ఎవరైనా చెప్పగలరా కడపలో సార్ నేను అడిగింది అణుబాంబు గురించి నాటు బాంబు గురించి కాదు బాంబే దగ్గర ట్రాంబేలో సిట్ డౌన్ సార్ ఏంటి సార్ మనకేదో కోర్టు నోటీస్ వచ్చినట్టుంది కోర్ట్ నోటీస్ కాదు కాలేజీ నోటీసు ఎక్స్ట్రా తెలివితేటలు చూపించకు కూర్చో డియర్ స్టూడెంట్స్ రేపు మన కాలేజీలో ఫ్యూచర్ డ్రీమ్స్ పేరుతో సెమినార్ జరగబోతోంది ఆ సెమినార్ డీటెయిల్స్ కొంచెం చెప్తారా భవిష్యత్తులో మీ లైఫ్ ఎలా ఉండాలని కలకంటున్నారో చెప్పాలి ఈ సెమినార్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీ పేర్లు ఇవ్వండి సార్ నా పేరు రాసుకోండి సార్ నా పేరు కూడా సార్ సార్ నా పేరు కూడా రాసుకోండి సార్ సార్ నేను నా పేరు కూడా రాసుకోండి సార్ డియర్ ఫ్రెండ్స్ నేను ఒక పెద్ద ఇంజనీర్ని కావాలని కలకన్నాను కానీ ఇంజనీరింగ్లో పాస్ అవుతానో లేదో నమ్మకం నాకే లేదు భవిష్యత్తులో బేవార్స్గా తిరిగే బదులు పాలిటిక్స్లో చేరాలనుకుంటున్నాను ప్రస్తుతం పాలిటిక్స్ కన్నా మంచి వ్యాపారం ఏది లేదు అందుకే ఏదో ఒక పార్టీలో చేరిపోతాను కుదరకపోతే నేనో పార్టీ పెడతాను దోచుకో దాచుకో పార్టీని నమ్ముకుందాం దేశాన్ని నమ్ముకుందాం ఇదే మన పార్టీ నినాదం ఎలా ఉంది సార్ థ్యాంక్ యూ మన కాశీ కళలు బాగున్నాయి ఇలాంటి వాడు కాలేజీకి ఒక్కడు ఉంటే చాలు ఈ దేశాన్ని నా దేవుడే కాపాడాలి నెక్స్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ జగన్ టేయ్ టాపిక్ మార్చండి రా రే మామా ఈ రోజు మీ అందరికి పార్టీ గ్యారంటీ రా ఈ మాట 100 సార్లు చెప్పావు నిన్ను నమ్మేదెవడరా నమ్మకం లేకపోతే స్టోర్ రూమ్ కెళ్ళి చూడండి రా 2 కేసుల బిల్లు 2 ఫుల్ బాటిల్స్ 6 సోడాలు అట్టపెట్టిలో వెయిట్ చేస్తున్నాయి ఇంకో అరగంటన పార్టీ స్టార్ట్ చేద్దాం అరే గట్టిగా మాట్లాడద్రా ఇక్కడ చెట్లు కూడా చోరుంటాయి ఏ నీచుడైనా విన్నాడంటే వాటి తట్టంగా పగిలిపోతాయి అరే ఇక్కడ ఎవడున్నాడురా వినడానికి స్టోర్ రూమ్ లో బీర్ బాటిల్స్ నా చెవులతో విన్నాను సార్ నీ చెవులే నా చెవులరా నేను ఈ కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఉండగా మందు పార్టీలే కాదు బర్త్డే పార్టీలు కూడా జరిగినవను కమాన్ ఎరా ఇది కాలేజీ అనుకున్నారా అమ్యూజ్మెంట్ పార్క్ అనుకున్నారా ఏమైంది సార్ క్లాసుకి వెళ్ళడం మానేసి ఈడియట్స్ అందరూ ఇక్కడ మందు పార్టీ చేసుకుంటారంట మందు పార్టీ ఈడియట్ నిజమా ఇది మన స్టూడెంట్స్ లో కనుక చాలా సిగ్గుచేటు సార్ నువ్వు అంత వారుగా సిగ్గుపడిపోకమ్మా అలా పక్కకెళ్ళు ఎరా నేను కళ్ళకి గంటలు కట్టు కూర్చున్నాను అనుకున్నారా సాటిలైట్ కంటే నెట్వర్క్ ఎక్కువ ఉందా నా దగ్గర ఐ కెన్ షో ప్లీజ్ సార్ తొందర పడకండి సార్ సార్ అసలు ఏం జరిగిందో మాతో చెప్పండి మీరు ఏం చేయమంటే చేస్తాం సార్ డెకాయిట్స్ డ్యూటీ ఆఫ్ చెప్పమంటారా యూస్లెస్ ఫెలాస్ మీరు కూడా ఆవేశపడితే ఆవేశమా నేను మీకంటే ఈ ఉత్తరం నా ఆవేశం ఎలా ఉంటుందో చూపిస్తాను రండి బీర్ బాటిల్స్ దాస్తారా బీర్ బాటిల్స్
సార్ ఇది నిజమైన పాము కాదు రబ్బరు పాము రబ్బరు పామా ఇక్కడ బీర్ బాటిల్స్ ఉండాలి బీర్ బాటిల్స్ ఎక్కడివి మీరు పెట్టారా సార్ చాలా ఏదో చీటింగ్ జరిగింది ఎవడో నన్ను దారి తప్పించాడు చెప్తాను వాడి సంగతి కమాన్ మోసం చేసిన వాడెవడో నా చేతి దొరకకున్నప్పుడు వాడంత తెలుస్తాను చాలా కష్టపడిపోతున్నావురా ఈ కండల పండుగ ఇంకా అన్నారు చేస్తావు నా శరీరంలో చివరి చెమట చుక్క ఆవిరయ్యేదాకా చేస్తూనే ఉంటాను నీ చెమట పొట్టులేమో గాని నిన్ను మేపలేక నా ఆఖరి నెత్తురు పొట్టు కూడా మిగిలేటట్లేదు ఈ బాడీ పెంచే ప్రోగ్రామ్ ఆపేసి నీ బ్రెయిన్ పెరిగే మందులు ఏమైనా ఉంటే వాడరా నీకు పుణ్యం ఉంటుంది ఒరేయ్ నానా నీ ఎక్సర్సైజ్ పూర్తయిపోయిందా పాలు తాగనన్నా పాలవి నేను ఇంకా మోంగర్ కూడా నీళ్ళు అనుకున్నా మీరు ఆపండి ఎప్పుడు మీ చూపులన్నీ వాడి మీదే మీ శిక్ష తగిలేటట్టుంది నువ్వు పాలు తాగు నాన్న మీరు తిరగండి హార్లిక్స్ కలపలేదా అయ్యో సీస అయిపోయింది నాన్న ఏమండి సాయంకాలం వచ్చేటప్పుడు హార్లిక్స్ తీసుకురండి చిన్నదా పెద్దదా ఏ వాడు తెచ్చుకోవచ్చు కదా ఏమండి వాడికి ఎక్కడ తీరుకుందండి కాలేజు చదువు ఎక్సర్సైజ్ వాడు చదువు సంగతి నాకు తెలియదా చూడవే పశువులు గడ్డి తిని పాలిస్తాయి మన బిడ్డ పాలు తాగి పశువులాగా తిరుగుతున్నాడు అమ్మా ఈ సుత్తి రోజు ఉండేదేగా నేను స్నానం చేసి వస్తా టిఫిన్ రెడీ చెయ్యి టిఫినా మళ్ళీ టిఫినా ఇడ్లీలా దోశలా ఛా ఆ గడ్డి వాడేందుకు తింటాడండి మీరు బలేవారే కోడిగుడ్లు కోడిగుడ్ల వాడికి కోడిగుడ్లు ఈ చెత్త ఇడ్లీలు దోశలు నాకు ఆర్ ద బౌండరీస్ ఆఫ్ యూరోప్ శరణ్యా శరణ్యా గుడ్ మార్నింగ్ అంకిల్ గుడ్ మార్నింగ్ అమ్మా ఎడికి కలయికా అవునంకిల్ ఆంటీ శరణ్ ఏం చేస్తుంది స్నానం చేస్తుందమ్మా ఇంకా స్నానం కాలేదా అప్పుడేనా పైన వాటర్ ట్యాంక్ లో నీళ్ళైపోవద్దు ఏ అనన్య ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే ఏంటి ఇంకెప్పుడు రెడీ అవుతావు నిద్ర లేవడం కాస్త లేట్ అయింది మమ్మీ టిఫిన్ రెడీయా ఇవాళ టిఫిన్ ఏం చేయలేదే మీ ఇద్దరు హ్యాపీగా రెస్టారెంట్ కి వెళ్తే అలాగే నీ కూతురు రెస్టారెంట్ లో తింటే మా పరిస్థితి ఏంటి ఎందుకు అంకిల్ అందరం ఇంట్లోనే టిఫిన్ తిందాం ఏయ్ నువ్వు ముందు డ్రెస్ పైరా ఓకే మీరు పదండి ఆంటీ అయ్యో నా మాట వినమ్మా ఇంట్లో సద్దన్నం తప్ప పిండి లేదు చెద్దన్నం చాలు ఏం చేయాలో చెప్తాను పదండి అయ్యో చెప్తే వినవు కదమ్మా ఏం చేస్తున్నామ్మా మీరే చూడండి నేను ఇప్పుడు ఎలా మ్యాజిక్ చేస్తాను కొత్తగా ఉంది నన్ను అడతావంటే నీ ఫ్రెండ్ అడుగు అట్ట అదిరిందమ్మా దేంతో చేసావు సద్దన్నంతో సద్దన్నంతోనా అవునే ఆంటీ ఇలాంటి కుకింగ్ సీక్రెట్స్ ఎవరికి చెప్పకూడదు టిఫిన్ టేస్ట్ గా ఉందా లేదా దట్స్ ఆల్ బాగుందమ్మా అప్పు 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 ఆగు ఇదిగో తీసుకో సార్ 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 చిల్లర తీసుకోండి సార్ యు ఇడియట్ నువ్వు నాకే చిల్లర ఇస్తావా మోసుకొని ఇచ్చింది తీసుకునేళ్ళు రాక్షసి నేనేదో బ్యాడ్ టైంలో తాళ్ళు కట్టేస్తే ఇది నా ఇంట్లో వచ్చి సెటిల్ అవుతుందా ఈ పూట దీని ఫ్లాష్ బ్యాక్ ఎంత ఇంట్లో చెప్పేసి దీన్ని నేనే మడబెట్టి బయటికి గెండేస్తా ఏంటమ్మా ఏమైంది ఏంటో నత్తయ్య ఉదయం నుంచి తల తిరుగుతోంది పొద్దున తాగిన కాఫీ కూడా వాంతి అయిపోయింది తల తిరుగుతుందా
వాంతులు కూడా అవుతున్నాయా? అవును. అయితే ఇది అదే. ఏమండి విషయం ఏంటో అర్థమైందా? అర్థమైంది. ఇందాక నుంచి చూస్తూనే ఉన్నా. కంగ్రాట్స్ అమ్మా, ఇంత ఫాస్ట్ గా ఇంత మంచి వార్త చెబుతావు అనుకోలా. ఏమే మనం ఆడే మిగతా విషయాలు స్లో అయినా ఈ విషయంలో మాత్రం ఫాస్ట్ గానే ఉన్నాడు. అమ్మా కంగ్రాట్స్ రా. దేనికి నాన్న? దేనికి ఏంట్రా? నీకు శుభవార్త టీవీలోనా పేపర్లోనా? ఒరే పడుతాయి, రెండిట్లోనూ కాదురా, మన ఇంట్లోనే త్వరలో ఓ పుల్లి పాపాయి ఉయ్యలోకపోతుంది. ఇంత వయసు వచ్చిన నాన్నకి బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు. పాపాయి అంటే మా పాపాయి కాదు, మీ ఆవిడ తల్లి కాబోతుందిరా. నిజమా? నాకేం తెలియదు, నా తప్పేం లేదు నాన్న. తప్పు చేస్తే మాత్రం తప్పేంట్రా? అయినా తప్పు చేయకుండా తండ్రి అయిపోతారా ఏంటి? ఇది అసలు తప్పే కాదు. ఎంతక్క మా కోడలు మీ అమ్మను నన్ను తాతయ్య నాయనమ్మను చేయబోతుంది. నేనేమన్నా తప్పు మాట్లాడానా? అబ్బే నువ్వు వెళ్ళమ్మా, అసలే వాంతులు చేసుకున్నావు. వెళ్ళి రెస్ట్. వెళ్ళమ్మా వెళ్ళు, జాగ్రత్త, కట్టం తగులుతుంది. ఒరే అమ్మాయి, నీ కాలు కింద పెట్టనివ్వద్దు. నిత్యమే పెట్టుకుని మరి చూసుకుంటాను, సరేనా? గుడ్ మార్నింగ్ సార్. మా ఇంట్లో ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకునేదేంటి? ఎవరో ఒకరిని చూసి ప్రేమించాయి, మంచి టైం పాస్ అవుద్ది. చెవిగాడు ప్రిన్సిపల్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆను క్లాస్ కెల్ ఉండనేవండి సార్. రికమెండేషనా? మీ సంగతి ఏంట్రా? మీరు ఎప్పుడు ఓపెన్ ఎయిర్ లో తప్ప క్లాస్ లో ఉండరా? ఎందుకు ఉండం సార్, ఈ రోజు వాలంటైన్స్ డే కదా, అందరికి గ్రీటింగ్స్ చెప్దామని ఆగాం. హ్యాపీ వాలంటైన్స్ డే సార్. షట్ అప్! మీకు రిపబ్లిక్ డే, టీచర్స్ డే, మదర్స్ డే ఎప్పుడో గుర్తుండదు, కానీ వాలంటైన్స్ డే ఎప్పుడు అనేది ప్రతిరోజు గుర్తుంటుంది సార్. ప్రపంచంలో ఎవరు ఏది శాశ్వతం కాదు. నిజమా? ప్రేమ ఒకటే శాశ్వతం సార్. ఆహా, ఆశ్రమంలో ఉండవలసిన వేదాంతులు మా కాలేజీలో ఉండడం మా అదృష్టం. నిజమా? షట్ అప్ రా. హలో రా, విష్ యు హ్యాపీ వాలంటైన్స్ డే. థాంక్ యూ. విషెస్ పూర్తయితే క్లాస్ రూమ్ లోకి వెళ్దాం. సారీ సార్, వెనక నుంచి చూసి ఎవరో యూత్ అనుకున్నాను. బ్యాక్ నుంచే కదరా, ఫ్రంట్ నుంచి కూడా యూత్తే. నా ముందు ఎప్పుడు యూత్తే ఉంటుంది. ఎనీవే, విష్ యు హ్యాపీ వాలంటైన్స్ డే. థాంక్ యూ సార్. రే, పెద్ద దారుణమే జరిగిపోయిందిరా. ఏమైందిరా? మన కాశీగాడి పెళ్ళైపోయిందిరా. నిజమా? అదేంట్రా, మనల్ని పిలవకుండా చేసుకున్నాడా? అంత టైం లేదురా, వాడికి పెద్ద ప్రమాదకర పరిస్థితిలో పెళ్ళైపోయింది. ఎలా? వాడు మార్నింగ్ వాక్ కేబేర్ పార్క్ కి వెళ్తాడు కదా. అవును, పొద్దున పార్కు లో. సారీ సారీ సారీ, దెబ్బ తగిలిందా? సారీ ఎందుకు? సరిగ్గా తగలలేదు. తగలలేదా? సర్ప్రైజ్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ. చూడకుండానే చెప్తారేంటి? ఒకసారి అలా వెళ్దాం, వస్తారా? సారీ, మీరు ఆ టైపా? నేను వస్తాను. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఏంటన్నా ఈ రోజు లేట్ అయింది? అలారం పెట్టుకుని మర్చిపోయినరా? బ్యాటింగ్ కావాలా బౌలింగ్ కావాలా? మనం ఎప్పుడైనా బౌలింగ్ చేసామా? డైరెక్ట్ గా బ్యాటింగ్. సరిపో బ్యాటింగ్ రా. అమ్మో, నా కాలిగిపోయింది బాబోయ్. ఇప్పుడు నాకు దిక్కారు. సారీ సారీ సారీ, గట్టిగా తగిలిందా? తగలదు ఏంటి, మోకాలు విరిగిపోతాను. డోంట్ వరీ, ఎక్కడ విరిగినా నేను అతికిస్తాను. సరే, మీ కాలుకి ఏం ప్రమాదం లేదు. అవును, ఎక్కడ తగిలింది? ఇక్కడ. ఇక్కడ కాదు, కాదు, ఇక్కడ. ఇక్కడ? అయ్యో, అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ సారీ, ఏం పర్లేదు, నొప్పి తగ్గిపోతుంది. ఏంటి సార్? హ్యాపీ వాలంటైన్స్ డే. సేమ్ టు యూ. ప్రేమించుకున్నాడు అయిపోయిందారా? ప్రేమించుకోవడమా? ఎవరు ప్రేమించుకున్నారు? అరే, మీరు లవర్స్ అని తెలుసు రాబాయ్. లవ్వర్సా? ఏ ఈడియట్ చెప్పాడు. అబ్బా, ఏంటి సార్ కొడతారు? రే సంఘా విద్రోహి, ప్రేమ పేరుతో విచ్చలవిడ రొమాన్స్ చేస్తున్నావురా? రొమాన్స్ కాదు సార్, ఆ అమ్మాయి కాలికి బాల్ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నా. నువ్వేం ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నావో మేము అందరం చూస్తాం రా. వాలంటైన్స్ డే పేరుతో మన సంస్కృతిని నాశనం చేస్తున్నావురా? యు ఆర్ మిస్టేకెన్ సార్, మేం లవర్స్ కాదు. ఏమ్మా, వీడు నువ్వు ప్రేమించుకుంటానే? ఛా, ఆ టైప్ మాట్లాడితే నాకు సిగ్గుంది. చూస్తున్నావురా, ఆ పిల్ల చొప్పానికి కూడా సిగ్గుపడుతుంది. దీని సిగ్గు సికింద్రాబాద్ లో తగలయ్యా. ఏయ్, నీకు నాకు ఏ సంబంధం లేని చెప్పు. మీరు చెప్తుంటేనే వాళ్ళు నమ్మట్లేదు, నేను చెప్తే నమ్ముతారా? నువ్వేం చెప్పినా ఈనాం. విలేగా విచ్చలవిడ తిరిగే ప్రేమ జంటలకు వాలంటైన్స్ డే రోజు పెళ్లి చేసామని కంకణం పట్టుకున్నాం రా.
పెళ్ళా అయినా మీరెవరు నా పెళ్లి చేయడానికి ప్రకారమైన పెళ్లి చేసుకుంటారు. బాబు తాలిపట్టు తీసుకుని ఆయన నీకే చెప్పేది మంగళసూత్రం తీసుకో. సార్ అమ్మా నాన్న బంధువులు మిత్రులు లేకుండా ఈ దౌర్జన్య పెళ్ళండి సార్. ఇంద్రా దౌర్జన్యం దర్జాగా పెళ్లి చేసుకుంటే మర్యాదగా అమ్మాయి వెళ్ళా తాలిగట్రా. నిజంగా చెప్పండి మీకు పెళ్లి ఇష్టమేనా? నాదేముందండి, మీ ప్రాణాలు నిలబెట్టడానికి నేను ఒప్పుకున్నాను. అంతేనా? మీకు బ్రతకాలని ఉంటే తాళి కట్టండి. ఇంద్రా డిస్కషన్ తాళి కడతా చెత్తది మాట కడతానన్నా. సార్ వాళ్ళు హర్రీ మ్యూజిక్ వాయిస్తున్నారు సార్. పిల్ల అంటేనే అరారా తాళి కట్టు. ఫోటో తీరా. అవును అంత అయిపోయిందిరా బాబాయ్, బాధపడుద్దురా, బాధపడద్దు, మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారా. కానీ నీ పెళ్ళే కేబీఆర్ పార్క్ లో నిర్ణయించబడింది. ఎనీవే విష్ యు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. చంపేస్తా ఈ టైం లో. ఎంత కామెడీ అవసరమా? ఏ మీటింగ్ పెట్టి రా. చల్ నడు కర్మ కర్మ నడు నడు అత్తయ్య మావయ్య కాళ్ళ దండం పెట్టుకోమ్మా. ఆగో. ఎవరయ్యా అమ్మాయి? ఎవరన్నా? నాకు తెలీదు. ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నావురా? నేను చేసుకోలేదు నాన్న, వీళ్ళే నా మెడ మీద కత్తి పెట్టి మరి అమ్మాయి మళ్ళీ తాళి కట్టించారు. మీ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు, ఆ పాపానికి వీళ్ళ పెళ్ళే వీళ్ళకి శిక్ష. నాన్న నిజంగా ఈ అమ్మాయికి నాకే కనెక్షన్ లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే నీ గుమ్మానికే నేను ఉరి తీస్తా. రోయ్ తీయురా తాళ్ళు. వద్దు వద్దు. ఏమండి వాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకునివ్వండి, కానీ వాడు నూరేళ్లు బ్రతికితే చాలు. ఎలా బతుకుతాడే? ఇదిగో బాబు, వీడిని చదివించడానికి 10 ఎకరాలు అమ్మేశాను, వీడిని మేపడానికి ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ వీడి పెన్నాన్ని పట్టుకొస్తే ఎక్కడ పోషించాలయ్యా? ఇదిగో మీరు మరీ అంత చీప్ గా మాట్లాడొద్దు. నేను చేసుకుంటానంటే పార్క్ లో 100 మంది దొరుకుతా. పార్క్ లో మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నా దారి నేను వెళ్ళి నా వ్యాపారం నేను చేసుకుంటాను. ఈ వ్యాపారాలేంట్రా? అది వీళ్ళకి పార్క్ లో పల్లెలు బిజినెస్ ఉంది నాన్న. నీ కొడుకు అది కూడా లేదు, మర్యాదగా అమ్మాయిని తీసుకుపోయి కూడలే స్వీకరిస్తావా లేకపోతే ఇంట్లో బయట గుంజమంటావా? వద్దు బాబు. వాడి కర్మ కొద్ది వాడు పెళ్లి చేసుకున్నాడు, మా కర్మ కొద్ది మేము ఆ అమ్మాయిని ఆదరిస్తాం. చూస్తూ నిలబడతామేంటి, లోపలికెళ్ళు ఆర్తి పట్టరా పో కర్మ. కుడికాలు పెట్టరా అమ్మా. ఇప్పుడు సిగ్గుపడతావే చేశావుగా దా. కడుపును ఎట్లా పుట్టావురా నీ అమ్మ కడుపు మాడ.